దాదా పొద్దున్న లేచి ఇచ్చి స్నానం చేసి సజ్జను తినేశాను. రాత్రి పడుకునేటప్పుడు పక్క కూడా సరిగ్గా లేదు, తెల్లారేసరికి దుప్పటి వచ్చేసింది. మామా ఓ మామా అబ్బా ఏమిటో నీ గొడవ, అప్పుడే తెల్లారిందా? చూడు కూడా పైకి వచ్చాడన్నా, దుప్పటి చూస్తుంటే కళ్ళు జిగేలమంటున్నాయి. ఎక్కడ కుట్టేసావు ఏంటి? నిజంగా నాకు తెలియదే, ఎలా వచ్చిందబ్బా? అబద్ధం ఆడుతున్నావు, చెప్పు మామా చెప్పు. ఓహో ఇప్పుడు తెలిసిందే, రాత్రి చలి కొనుగుతుంటే ఒక దేవత వచ్చి కప్పెళ్ళింది. దేవత? నీ మొహాని దేవత కూడానా? మొదలే రాక్షసుడివి. నేను రాక్షసుడిని? నేను రాక్షసుడి అయితే నిన్ను ఎప్పుడు ఎత్తుకెళ్ళేవాడిని? రాముల వారి కోసం వట్టి పెట్టేవాడిని కదా. ఏమిటి దిశ, పొద్దున్నే రామాయణం మొదలెట్టావు? మరే పంతులు గారు, మా మామ దుప్పటి రామాయణం. ఏమీ లేదు గురు, మేము వస్తాం. రాధా మీ మాయను ఉండమని చెప్పు, టిఫిన్ చేసి వెళ్ళచ్చు. మా మామకి టిఫిన్లు గిఫిన్లు పనిచేయవు, చద్దనం అయితే ఒక కంచమే లాగించేస్తాడు. కాసేపు అయితే వేడన్నమే తిని వెళ్ళచ్చు, దొడ్లోకి వచ్చి మొహం కడుక్కోమని చెప్పు. అక్కర్లేదు, నేను వస్తాను. రాధా చెప్తుంటే నీకు కాదు. రాధా నాతో చిన్న అనుమానం, ఊళ్ళో వాళ్ళందరూ మా శిష్యుని చూసి భయపడితే మా శిష్యుడు ఏమిటి శాంతమ్మని చూసి భయపడతాడు? అదో పెద్ద ఒరే నువ్వు వెళ్ళరా. పోటలే. అదో పెద్ద రహస్యం. ఏమిటది? చిన్నప్పుడు మా మావయ్య ఎప్పుడు శాంతిని ఎత్తుకుని తిరిగేవాడు. శాంతి అంటే మా మావయ్యకి పిచ్చి ప్రేమ. మరి శాంతికో? శాంతి కూడా. రఘురామయ్య గారు మా మావయ్యని శాంతిని పెళ్లి చేసుకోమని అడిగారు. మా మావయ్య ఒప్పుకోలేదు, నాకు అసలే చదువు సంధ్య రాదు, నన్ను పెళ్లి చేసుకుంటే తనే సుఖపడుతుంది వద్దు అన్నాడు. శాంతికి ఇంకో కుర్రాడితో పెళ్లి చేశాడు. పాపం కుర్రాడు పెళ్ళైన మరుసటి రోజే కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అంతే, మా మావయ్య పిచ్చోడైపోయాడు. తన వల్లే శాంతి బతుకు నాశనం అయిపోయిందని ఎప్పుడు కుమిలిపోతూ ఉంటాడు. ఇదన్నమాట రుద్రయ్య రహస్యం. మోసం చేసి మా ఆస్తంతా కాజేసినా ఊరుకున్నాను రా. ఒక ఆడపిల్లకు అన్నగా నిలిచి నీ అక్రమాలకు అడ్డంగా ఉన్ననే ఉద్దేశంతో నా ఇంటిదే కాల్చి పడేస్తావురా? నీ వేషాలకి మోసాలకి ఇదే ఆఖరి రోజు. నా కొడక నీ ప్రాణం తీసి ఇవ్వాలని నిన్ను మీ పెద్దలతో కలిపేస్తాను రా. తలుచుకోరా నీ పెద్దల్ని. తలుచుకోరా నీ పెద్దల్ని. ఇవాళ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు నాకు సెలవు రాసుకోండి. అయ్యా సుబ్బారావు. సుబ్బారావు కాదు, శ్రీరామచంద్రమూర్తి. సరే అయ్యా, నువ్వు సెలవు పెట్టడానికి వీల్లేదయ్యా. వీల్లేదంటే కుదరదండి, ఆ సిల్కు చొక్కా గడు అదే ఆ దండనాథరావు గారు నా శిష్యుడు జైలుకి పంపించాట. ఇవాళ సంగతి తొట్టబెట్టి తేలిపోవాలి. అయ్యా చూడు రామలింగం, నా పేరు సరే అయ్యా, నీ పేరు కాదే అయ్యా. చూడు మనం ఏదో మన స్కూల్ కూడా ఏదో చూసుకోకుండా ఊళ్ళో కొడవాలని నీకెందుకయ్యా? ఇదే మాట అందరూ అనుకుంటే ఈ దేశం గట్టి అయిపోవాలి. ఇవాళ సంగతి తట్టబెట్టి తేల్చేస్తాను. షో ఈ స్కూల్ బాగు చేయడం నా వల్ల కాదు. హలో పిచ్చి పంతులు రావయ్యారా, సరిగ్గా సమయానికి వచ్చాం. ఈ రోజు పార్టీ చేసుకుంటున్నాం, ఎందుకో తెలుసా? తెలియపోతే ఎందుకు వస్తారండి? ఇదిగో పంతులు, కొవ్వొత్తిలా ఈ ఊరు వచ్చావు. ఆ రుద్ర గారి అన్న చూసుకుని కరెంటు దీపంలా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫీజులన్నీ మాడిపోయాయి, ఆడిపోయావు. మా పార్టీలోకి వచ్చాయి. మీ ప్రెసిడెంట్ ఎక్కడ? ప్రెసిడెంట్ కావాలట అమరమూర్తి. నా జేబులో లేడు, నీ గ్లాస్ లో ఉన్నాడేమో చూడు. అంతా తాగేస్తారు, గడుపులో పోయి ఉంటాడు. ఇప్పుడు ఎలా
ఆ కడుపులోకి వస్తే బయటికి వస్తాడు. ఇంకా పులుపు కావలేదయ్యో ఈయనకి. పులుపు కాదు కొసమిరు. పంతులు, ఈ ఊళ్ళోకి అన్యాయాలు అధర్మాలు రాకుండా కంచెల్లా కాపలా కాసే పెద్దలం మేము. మరే ఆయన కుడి కంచే, నేను ఎడం కంచే. మమ్మల్ని ఎదిరించి గొప్పవాడు అయిపోదాం అనుకుంటే రూలు ఒప్పుకోరు. దక్షిణామూర్తి ఊరుకోవయ్యా, పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు మనకు చెబుదాం అనుకున్నాడు పాపం. ఒక్కబారిలో పడ్డాడు, ముఖం పచ్చడయింది. శిష్యుడు పోయి బాధలా ఉంటే దగ్గరికి తీసుకుని ఓదార్చేది పోయి మరీ కుళ్ళ పొడిస్తే ఎలా? పంతులు గారు, నా చేతి ఇస్తున్నా, పుచ్చుకోండి. క్షణంలో మీ బాధలన్నీ మటుమాయు. ఏంటి పంతులు గారు తాగటమే? అక్కయ్యో ఒక్క చుక్క కూడా తాగడు. తాగుతాడు. అందమైన ఆడపిల్ల అంత ప్రేమగా ఇస్తుంటే కాదంటాడా? ఈయన లూజు పంతులయ్యా బాబు, మంచినీళ్ళే గాని మంత తాగడు. నా చేత్తో ఇస్తే విషం కూడా హాయిగా తాగుతాడు. హాయిగా ఉండడానికి ఇదేమన్నా ఉక్కుపాలా? బ్రాంది తాగడానికి నా అలా మగతనం ఉండాలి. ఇంత మాటం తాదు నీ బ్రతుకునికయ్యా. తాగవయ్యా. తాగడు. ఎందుకు తాగడు? మీరిద్దరు చెరో చెయ్య పట్టుకోండి, నేను ముక్కు మూసి గొంతులో పోస్తాను. కొంగల్లారా, తాగటం పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు కదరా మీరు? అది చాలా తేలికైన పనిరా. నీళ్లు కలుపుకొని గుటకల మింగటం కాదు ఇది. ఇది నా మగతనం అంటే. వామ్మో వామ్మో, ఈ ఎక్కడ అడిగి రావడండి బాబు. కేజీ పాలు తాగినట్టు గటగటా తాగేస్తున్నాడు. బడా చోరా, మీరు పెద్ద మనుషులా కాదురా? చేను మేసే కంచెలు, ఊళ్ళు మింగే దొంగలు. మీ అన్యాయాన్ని ఎదిరించిన నా శిష్యుణ్ణి జైలుకి పంపి మీరు పార్టీ చేసుకుంటున్నారా? నిద్రపోతున్న మంచితనాన్ని రెచ్చగొట్టే మీ అక్రమాలకు ఇదే ఆఖరి రోజురా? మీ పెత్తనాల్ని దౌర్జన్యాల్ని పిల్లగిచ్చే ప్రళయరుద్ధుణ్ణి నేనేరా? ఒరే రౌడీసు, పిచ్చి పంతులకి నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది. కొరుకుతాడేమో, పట్టుకోండిరా వచ్చి. ఏమన్నావురా? పిచ్చి పంతుల్నా ఉల్లిపాయ పర్సనాలిటీ పెట్టుకుని ఎండు మిరపకాయలా ఎండిపోయి పాత చింత పండు రంగులో ఆవదం దాగిన ముఖం వేసుకుని కిరసనాయిలు కంపుకొట్టే చిల్లర కొట్టు పెద్దావా? నీ కళ్ళకి నేను పిచ్చి పంతుల్లాగా అనిపిస్తున్నానా? ఒకసారి కళ్ళు తెరిచి చూడు. నేనే వీరసింహారెడ్డి. సింహం ఇక్కడ. మూతి మీద మనిషిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. మినిస్టర్ మినిస్టర్ మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. ప్రజలకు మంచి చేయడి, భుజాల మీద పోతారు, లేకపోతే భయపడుతున్నా. డిఎన్ఏకే పొంగల్ ఎక్కువ ఎక్కువ కోత నా కొడక. చెప్పుకునే అలవాటు నాకు లేదు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అబ్బా తలుచుకో 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 తలుచుకో. దేశోటకెళ్ళిన హసుడు సుట్టు ముట్టున మైకు సెట్టు బ్యాండ్ బగిలే తరుస్తారో. అప్పుల్లో క్లబ్బుల్లో థియేటర్లో సెంటర్లో అమెరికా నుండి ఎలకపల్లి దాకా. దేశోటకెళ్ళిన హసుడు సుట్టు
ఇళ్ళకి వచ్చాడు. ఇక విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజుల్స్. మ్యాంగో ఫ్రూటీ బాలయ్య బాబు నాటి. వీరమాసు బ్లాకు బస్టరు నరసింహం ఓన్లీ ఆన్ హాట్ స్టార్. ఏ బాలయ్య అలా, బాలయ్య దేవుడా రా, ఏం తీసాడా అలా సినిమా. వీరమాసు బ్లాక్ బస్టర్ ఓన్లీ ఆన్ హాట్ స్టార్. మామూలు కాదయ్యా బాలయ్య హైపో. మామూలు కాదయ్యా బాలయ్య.